9 ఏళ్ల పాటు సింగరేణిలో గుర్తింపు సంఘంగా కొనసాగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కార్మిక సమస్యలను పట్టించుకోలేదని ఏటీయూసీ నాయకులు సీతారామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన ఏఐటీయూసీకి కార్మికుల గుర్తింపు సంఘం పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కార్మిక సంఘం ఎన్నికలైతే మొత్తం కూడా ప్రచారం అయితే చివరి ఘట్టానికి చేరుకున్నా, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా గనుల వద్ద కూడా ఏదైతే ప్రధానంగా కూడా గుర్తింపు కార్మిక సంఘంతో పాటు ప్రధాన కార్మిక సంఘాలన్నీ కూడా ఇప్పటికే కూడా ప్రచారాలను అయితే ముమ్మర చేసిన ఏదైతే ప్రచారం చివరి ఘట్టానికి చేరుకోవడంతో కూడా ఈ నెల 27వ తేదీన కూడా ఏదైతే కార్మికులు ఏ కార్మిక సంఘానికి పట్టం కట్టే అవకాశం ఉన్న విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య గారు ఉన్నారు. నిజంగా కూడా ప్రచారం ఎలా జరిగింది, కార్మికుల నుంచి ఎటువంటి స్పందన ఉన్నదనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది స్పందన? వాస్తవానికి కూడా చివరి ఘట్టానికి వచ్చిన ప్రచారం అయితే ముగిసింది, ఎట్లా ఉన్నది కార్మికుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? సింగరేణిలో నేను 11 ఏరియాల్లో కూడా తిరిగి చూశాను. యువ కార్మికులు ముఖ్యంగా మార్పు రావాలి సింగరేణి ఎన్నికలలో. ఈ అవినీతికరణ పోవాలంటే ఏఐటీసీ గెలిస్తేనే ఇది సాధ్యపడుద్దని కార్మికులందరిలో కూడా వచ్చింది. యువ కార్మికులందరూ ఏ మైనకు పోయినా 100ల సంఖ్యలో వచ్చి ఏఐటీసీలో చేరుతూ ఉన్నారు. దీన్ని చూస్తే వార్ వన్ సైడ్గానే ఉన్నది. ఈసారి ఏఐటీసీ యూనియన్ అత్యధిక మెజార్టీతోటి బహుశా 6 సార్లు సింగరేణి ఎన్నికలు జరిగినాయి. ఈ 6 సార్లలో 3 సార్లు ఏఐటీసీ గెలిచింది, 1 సారి ఐఎన్టీసీ గెలిచింది, 2 సార్లు టీబీ కేసు గెలిచింది. కానీ ఈ 6 సార్లలో ఏ సంఘం గెలిచినా ఎవరికి కూడా 40% దాటి ఓట్లు రాలేదు ఎప్పుడు కూడా. కానీ ఈసారి ఎన్నికలలో ఏఐటీసీ యూనియన్ 50% పైగా ఓట్లతోటి గెలిచేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది. కార్మికులందరూ ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఉన్న టీబీజీ కేసు యూనియన్ అవినీతికర ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళపైన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేదు. పైగా ఇవాళ ఎన్నికలు రాగానే టీబీజీ కేసు నాయకులందరూ 3 కూడా రాజీనామా చేసి ఐఎన్టీసీలోకి పోవడానికి ప్రయత్నం చేయటం అనేది కార్మికులందరిలో ఏవగింపుగా ఉంది. 2008లో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు నరసింహరావు గారు సిఎన్ఎండి తోటి ఆనాడు సచ్చండి మీటింగ్లో మాట్లాడి ప్రతి కార్మికుడికి 2 గుంటల భూమి ఇవ్వాలంటే స్ట్రక్చర్ మీటింగ్లోనే అంగీకరించిండు. భూపాలపల్లిలో 1900 ప్లాట్లు చేసి ఆనాడు కార్మికులకు అలాట్మెంట్ కొరకు పెట్టాడు. అట్లనే శ్రీరాంపురంలో కూడా నస్పర్ కాలనీ వెనక ఫ్లడ్ కాలనీ దగ్గర ఆర్ఆర్ కాలనీ ఇప్పుడు ఏదైతే ఉందో అది ఆనాడు సింగరేణి కార్మికుల కొరకే ప్లాటింగ్ చేస్తే కొన్ని కార్మిక సంఘాలు ఆ వరిలో ఉన్నది వర్షాలు వస్తే కొట్టకపోతే అని చెప్పడం వల్ల కార్మికులు తీసుకోలేదు. అది ఆనాడు తాళ్లపల్లి ఏదైతే ఎస్ఆర్పి ఓసీలో ఇల్లు పోయినాయో వాళ్ళకి ఇచ్చారు. నిజానికి కూడా ఏదైతే ఇప్పుడు ఐఎన్టీసీ కావచ్చు, కార్మిక సంఘం గుర్తింపు సంఘం పనిచేసినటువంటి టీజీపీ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ 2 కూడా ఒకటేనంటే చాలామంది కూడా నాయకులందరూ కూడా ఐఎన్టీసీలో కలుస్తున్నారు. నిజం కూడా ఆ పార్టీతోని అంటే ఆ యూనియన్తోని మీకు ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎన్నికలలో? దొంగలు దోపిడీదారులంతా ఒక పక్షాన్ని నిలబడ్డారు. ఇప్పుడు ఇవాళ సర్కార్ సంఘం ఉంటే కార్మికులకు ఏం నష్టం జరిగిందో టీబీజీ కేసు నిరూపణ చేసింది. మళ్ళీ ఇవాళ ఐఎన్టీసీ నాయకులు మా గవర్నమెంట్ ఉందంటున్నారు. అసలు సింగరేణికి యాజమాన్యమే గవర్నమెంటు, మరి యాజమాన్యానికి వ్యతిరేకంగానే కార్మిక సంఘం పెట్టుకుంటాం. యాజమాన్యమే సంఘం పెడితే కార్మికులకు న్యాయం జరుగుద్దా? రైట్గా ఏదైతే ఏదైతే ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే గత 5 ఏళ్ల పాటు అధికారంలో అంటే గుర్తింపు సంఘం కొనసాగిన టీజీపీ కేసు ద్వారానే కూడా ఇవాళ సింగరేణిలో కూడా అవినీతి అనేకంగా పేరు పోయిందని చెప్తున్నారు. ఏ ఒక్క కార్మికుని సమస్యను కూడా ప్రధానంగా పనిచేసినటువంటి గుర్తింపు సంఘము పని చేయలేదని కూడా తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పుడు ఐఎన్టీసీ కావచ్చు, అదేవిధంగా కూడా టీజీపీకి నుంచి ఐఎన్టీలో చేరుతున్నటువంటి నాయకుల ద్వారా ఇవాళ ఏదైతే ఏఐటీసీకి అయితే పెద్ద నష్టం జరగదని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా కార్మికులందరూ ఈసారి ఏఐటీసీని కూడా భారీ మెజారిటీ గెలిపేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని అయితే ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.